హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో సినీ నటితో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. బంజారహిల్స్ రోడ్డు నంబర్ 1 లోని హోటల్ తాజ్ డెక్కన్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ధనవంతుల బిడ్డలను ఆకర్షిస్తూ రాత్రికి 100,000 రూపాయలు ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి శనివారం రాత్రి హోటల్లో వ్యభిచారం జరుగుతున్న గదిపై దాడి చేసి సినీ నటిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సెక్స్ రాకెట్లు నటీనటులు దొరకడం కొత్తేం కాదు, అప్పుడప్పుడు పోలీసులకు దొరకడం జరుగుతూ ఉంటుంది. తెలుగు వర్ధమాన నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. జూన్ 1:43 సినిమా ఫేమ్ రిచా సక్సేనా ఓ ప్రముఖ హోటల్లో పోలీసులు జరిపిన దాడిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఈ దాడుల్లో రిచాతో పాటు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మౌనిక్ కడాకియా, హోటల్ మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరి వెనక పెద్ద తరలే ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.